हेलो फ्रेंड्स अंदर की नमस्कार अंडी ने यूजी वंटनाटे समस्या उन्ना दग्गु ओल्लु नोप्पुलु कील्ल नोप्पुलु मोकाल नोप्पुलु नडुमु नोप्पि तलतिरुगुडु एदुन्ना सरे मीकु कंट्रोल अवुतदि चाला सिंपल पद्धति मीरु यूज चेसेदि कूडा चाला चाला सिंपल अयिन पद्धति आ चेट्टु कूडा नेनु ई रोजु नेनु चूपिंचबोये चेट्टु कूडा मीकु एक्कड पड़ते अक्कड दोरुकुद्दंडि सो एवरैना सरे पोडि दग्गु गानिवंडि एदैना सरे नेनु ओकटेन चेप्पानु मन शरीरंलो एदैते ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు వాడే విధానం చాలా చక్కగా ఉంటది ఆ చెట్టు కూడా ఎక్కడ పడతే అక్కడ దొరుకుద్ది ఇప్పుడు నేను లేట్ చేయకుండా ఆ చెట్టు గురించి చెప్తాను ఆ చెట్టు గురించి చెప్పడమే కాదు ఆ చెట్టుని కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను దాదాపు మనం ప్రతి రోజు వీడియో చేసేది ఇక్కడ కాదు ఇప్పుడు చాలా దూరంలో వచ్చాను అన్నమాట దగ్గర దగ్గర గుట్టకాడికి వచ్చాను అక్కడ సైడ్ పోతే గుట్ట అనేది ఉంటది ఇక్కడి నేను దోలాడుకుంటూ వచ్చే నాకు ఎక్కడ దొరకలేదు ఆ చెట్టు అనేసి లేకపోతే డైరెక్ట్గా చెట్టు దగ్గరనే నేనైతే వీడియో అనేది స్టార్ట్ చేసేవాడిని కానీ ఒక దగ్గర అయితే చూసి వచ్చాను అంటే ఎక్కడో నేను చెప్తానండి నేను ఈ సైడ్లో ఉండొచ్చు మరి అక్కడే వీడియో చేయొచ్చు కదా అనేది అనుకోవచ్చు అక్కడ నాకు కొంచెం విసులుబాటుగా లేదన్నమాట అంటే ఒకసారి నేను ఏదైతే చెట్ల పసరు తయారు ఎలా చేయాలని చెప్పాను కదా అక్కడ నాకు ఈ లేదు కదా ఆ విధంగా నేను చెప్పేవన్నీ మీకు అర్థం కావాలి క్లియర్గా ఉండాలనేసి నా బాధ సో ఈ ఏరియాలో ఉంటుందనుకున్నాను ఎక్కడ లేదు సో నేను మనం మళ్ళీ పోయేటప్పుడు చూస్తాను సో ఇప్పుడు మీరు చివరిదాకా చూడండి చాలా మంచి చెట్టు అనేది చాలా మందికి తెలుసు మీరు ఒకవేళ మీకు నేను ఈరోజు నేను చెప్పబోయే చెట్టు గురించి మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే మీరు ఎవరికైనా అడిగి తెలుసుకోండి ఓకే ఓకేనా మరి ఆ చెట్టును చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది అది ఆన్లో ఉంచుకోండి అలా చేసుకుంటే నా కొత్త కొత్త వీడియోలన్నీ మీరు చూడగలుగుతారు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో వీడియో నుంచి వరదాకా చూడండి చాలా సింపులైన పద్ధతి సో ఇందులో కొన్ని వస్తువులు అనేది యూజ్ చేయాలి అది మీకు ఇష్టమైన వస్తువులే ఓకేనా సో అది యూజ్ చేసిన తర్వాత ఏం చేయాలో కూడా చెప్తాను సో కొంచెం జాగ్రత్తగా వినండి లెంత్ వీడియో కూడా చేయను ఓకేనా బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి సో దాని గురించి వివరిస్తాను చూపిస్తూ ఓకేనా అన్ని చెట్లే ఉన్నాయి అవి కానీ అవి కావు ఇది కూడా కాదు వీడియో స్టాప్ చేస్తానండి డైరెక్ట్గా ఉన్న కాడే పెడతాను సైకిల్ వేసుకుని వెళ్ళిపోదాం ఇక ఇప్పుడు ఎక్కడ దొరకకపోతే అక్కడే కానీ ఆ చెట్టు గురించి చెప్పేటప్పుడు నేనైతే సైలెంట్గా ఉంటాను కొంచెం సో ముందే చెప్పేస్తానన్నమాట ఆ చెట్టు అంటే ఆ చెట్టు ఏంటి మనం ఎలా యూజ్ చేయాలి అనేసి ముందే చెప్పేస్తానన్నమాట సో ఓకేనా ఇక్కడ ఉందా చూద్దాం ఆగు ఓ ఆడ చూశాను అదే అనుకుంటా కొంచెం ఎత్తు పల్లకిలో ఉంది అది అదేనేమో అనుకుంటా నేను ఆకులు అయితే దాని లెక్కనే కనిపిస్తున్నాయి కాదు 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 ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఎక్కడ ఆ చెట్టు అనేది లేదు కాబట్టి ఫస్ట్ ఆ చెట్టు గురించి చెప్తానండి ఆ తర్వాత ఒక దగ్గర ఉంది అక్కడ పోయి చెట్టుని అయితే చూపిస్తాను దాని వాడే విధానం అయితే ఆ చెట్టును చూపిస్తూ నేను అక్కడ చెప్పలేను చెప్పడానికి ఈ లేదు కాబట్టి సో డైరెక్ట్గా అయితే ఆ చెట్టును చూపిస్తాను ఆ చెట్టు పేరేంటో కూడా చెప్తానండి దాన్ని ఎలా యూజ్ చేయాలనేసి చెప్తాను చూపించబోయే ముందు ఎలా యూజ్ చేయాలని చెప్తాను చూడండి ఏదైతే ఇప్పుడు నేను చెట్టు చూపించబోతున్నానో ఆ చెట్టు 10 ఆకులు ఓకే
ఒక 10 ఆకులు తెంపుకోండి 10 ఆకులు తెంపుకొని ఒక 5 ఉల్లిగడ్డలు చిన్న చిన్నవి ఉంటాయి చూసారా చిన్న చిన్న 5 ఉల్లిగడ్డలు చిన్న సైజు ఉల్లిగడ్డలు తీసుకోండి ఆ ఉల్లిగడ్డని అదే విధంగా ఏదైతే నేను ఇప్పుడు చూపించబోయే చెట్టు ఉంది కదా 10 ఆకులు మాత్రమే తెంపండి ఎక్కువైతే కాదు ఆ 10 ఆకుల్ని ఆ చిన్న చిన్న ఉల్లిగడ్డల్ని రోకల్ వేసి బాగా దంచండి మెత్తగా దంచిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేయండి పసుపు ఒక స్పూన్ అంటే చిన్న స్పూన్ అనే పర్లేదు లేదా కొంచెం పెద్దగా ఉంటది చూసారా అది నిండా చేసినా ఏం లేదు సో ఒక స్పూన్ మాత్రం పసుపు వేయండి పసుపు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మెత్తగా రుబ్బేసిన తర్వాత ఏదైతే మీరు రుబ్బిన పేస్ట్ అనేది ఉంటదో ఆ చెట్టు పేస్ట్ అనేది ఉంటది కదా ఆ చెట్టు పేస్ట్ని మీరు చిన్న గోళీ లెక్క చిన్న చిన్న ఉండలు చేసుకోండి ఓకే చిన్న చిన్న మాత్రలు మన టాబ్లెట్ ఉంటాయి చూసారా ఆ సైజులో చిన్న చిన్నయండి చిన్న చిన్న మాత్రలు ఎన్ని అయితే అన్నీ చేసుకోండి అన్నీ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే మీరు చేసిన టాబ్లెట్ లెక్క ఉంటాయో సో వాటిని మీరు నీడలో ఒక రోజు ఒక గంట సేపు లేదా ఒక రోజు ఎండబెట్టుకోండి ఓకేనా ఎండబెట్టుకొని అది మీరు ఒక జాడీలో ఉంచడానికి అది బాగుంటుంది ఎండబెడితేనే కానీ లేకపోతే అలాగనే మీరు వేసారనుకోండి ఒక జాడీలో మీరు వేసారనుకోండి అవి ఒకదాని ఒకటి అతుక్కుంటాయి కాబట్టి సో ఆ గోళీలు అనేది మీకు ఏదన్నా సరే నేను ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు ప్రయత్నించేటప్పుడు ఆ గోళీలు అనేది మీకు రాదన్నమాట సో ఎక్కువైనా రావచ్చు తక్కువైనా రావచ్చు అందుకనే ఆ గోళీలు తయారు చేసుకున్న తర్వాత మీరు నీడలో ఒక రోజు ఎండబెట్టుకోండి ఎండబెట్టుకున్న తర్వాత ఒక గాజు సీసాలో మీరు నిల్వ ఉంచుకున్న అవి ఒకదానికి ఒకటి అంటుకోవన్నమాట సో ఆ విధంగా తయారు చేసుకొని మీరు నిల్వ ఉంచుకోండి ఇప్పుడు నేను చూపించబోయే చెట్టు సో మీరు అలా నిల్వ ఉంచుకున్న ఏదైతే చిన్న చిన్న గోళీలు ఉంటాయో వాటిని మీరు ఏం చేయాలంటేనండి మీరు పెరుగు అనేది కొంచెం పెరుగుని మీరు వాటర్ వేసుకొని తాగుతారు కదా సో అలా తాగేటప్పుడు ఒక గ్లాస్ పెరుగు ఒక గ్లాస్ పెరుగులో ఏదైతే ఆ చిన్న చిన్న మీరు తయారు చేసిన ఉండలు ఉంటాయో ఆ ఉండల్ని ఒక్కొక్కటి మీరు వేసుకోండి రోజుకొకటి ఎన్ని ఉండలైనా కానివ్వండి ఎన్ని చిన్న సైజులో ఎన్ని ఉండలైనా కానివ్వండి సో ఆ చెట్టు ఏదైతే మీరు తయారు చేసుకున్న వాటిని మీరు ప్రతిరోజు మీరు ఏదైతే ఒక గ్లాసు మజ్జిగ ఉంటుందో ఆ మజ్జిగలో అది మీరు కలుపుకొని ఒక్కొక్క టాబ్లెట్ లెక్క ఉంటాయి కదా ఒక్కొక్క గోళీలు మాత్రమే వేసుకొని ఎన్ని గోళీలు ఉంటే అన్ని రోజులు దాన్ని యూజ్ చేయాలి ఉదయాన్నే పరిగడుపునే లేదా మధ్యాహ్నం కానివ్వండి లేదా సాయంత్రం కానీ మీరు పడుకోబోయే ముందు ఏ విధంగా మీరు ప్రయత్నం చేసినా సో దాని రిజల్ట్ అనేది చాలా బాగా అయితే మీకు అయితే వస్తుందండి సో విధంగా మీరు ప్రయత్నం చేయండి మీ ఒంట్లో ఏ సమస్య ఉన్నా ఏదన్నా సరే మీకు చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది ముఖ్యంగా ఏదైతే ఉందో దానివల్ల మీకు బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను ఆ చెట్టును అయితే చూపిస్తాను కానీ ఆ చెట్టు పేరు ఒకటే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఎవరైనా సరే మీరు అలా యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ప్రయత్నం చేయండి నేను ముందు చెప్పినట్టు ఆ చెట్టు 10 ఆకులు అదేవిధంగా చిన్న చిన్న ఉల్లిగడ్డలు 5 సో ఆ రెండు కలిపిన తర్వాత ఒక స్పూను పసుపు యాడ్ చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒకరోజు మీరు ఎండబెట్టుకొని ఆ తర్వాత ఏదైతే ఆ గోళీలు ఉంటాయో ఆ సైజు నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఒక గ్లాసు పెరగండి పెరుగు అయినా మా మజ్జిగ అయినా ఏ విధంగా అయినా మీరు వాటర్ కలుపుకొని పతలా చేసుకున్నా పర్లేదు సో ఇక ఆ విధంగా మీరు ప్రతిరోజు ఆ గోళీలు అయిపోయేదాకా దాన్ని యూజ్ చేయండి సో ఓకేనా ఆ చెట్టు ఏందో ఇప్పుడు నేను చూపిస్తాను ఆ చెట్టు పేరు చూపిస్తాను చెట్టు పేరు చెప్తానండి ఆ చెట్టును చూపిస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఓ నేను అక్కడి నుంచి దోలాడుకుంటా వస్తే ఇక ఇక్కడ దొరికిందన్నమాట సో మీరు కూడా దానిలో ఇప్పుడు నేను చూపించబోయే చెట్టు ప్రకారమే అన్ని చెట్లు ఉంటాయి కానీ మీరు అదే చెట్టు అనుకొని మీరు మాత్రం కొంచెం కన్విన్స్ కాకండి నేను చెప్తాను ఏ విధంగా ఉన్నాయో అక్కడ అవన్నీ అయ్యాయి నేను అనవసరంగా అంత దూరం పోయినా ఆ చెట్టు ఈ చెట్టు అన్నీ చూడండి ఇప్పుడు అవి ఎలా ఉంటాయనేసి మీరు గుర్తుపట్టడానికి చాలా ఈజీగా అనేది ఉంటాయి ఇగో ఇది అదే చూడండి ఇగో ఇలా ఉంటాయన్నమాట దీన్ని ఇగో చూడండి దీని ఆకులు కొన్ని ఇగో చూడండి ఇలా ఉంటాయి సో ఈ విధంగా సో కాళ్ళకేదో మనం ఇలా ఉంటాయన్నమాట సో చూడండి ఒక చెట్టు సో ఈ విధంగా ఉంటాయి మీరు చాలా ఈజీగా గుర్తుపట్టడానికి ఓకేనా సో లోపల కూడా కొంచెం గుబురుగా ఉంటుంది అన్నమాట సో పైకి సో ఏదైతే ఈ కుప్పింటాకు చెట్టు అనేది అంటారండి సో ఓకే చాలామంది తెలిసి ఉంటుంది ఈ కుప్పింటాకు చెట్టు 10 ఆకులు ఓకే ఎన్నైనాయి 3 4 5 6 7 8 9 10 సో ఇవి చిన్న ఆకులు ఉన్నాయండి కొంచెం పెద్దవి కూడా ఉంటాయి అక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో సో అవి అయితే ఒక 7 8 తీసుకోండి ఇక ఈ మోతాదున వస్తే మాత్రం ఒక 15 తీసుకోండి ఇవి చిన్నగానే ఉన్నాయి కానీ కొంచెం పెద్దగా ఆకులు అనేది ఉంటాయి ఈ చెట్టు ఎత్తు కూడా ఎక్కువగా ఉండదండి సో ఇదే రేంజ్లో ఉంటుంది చూడండి అందుకంటే ఎక్కువ కూడా పెరగదు
కుప్పింటాకు చెట్టు సో ఈ చెట్టు ఆకులే ఒక 10 తీసుకోండి పెద్దయి ఉంటాయి 8 తీసుకోండి ఈ ఇది నా చేతిలో ఉన్న ఆ సైజ్ లో ఉంటే మాత్రం ఒక 12 తీసుకోండి 12 15 తీసుకోండి పర్లేదు ఓకేనా సో మీరు తెంపుకొని అంటే మీకు మీ దగ్గరలో ఉన్న చెట్టు సైజ్ ని బట్టి మీరు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి ఓకేనా యా సో ఈ విధంగా మీరు కుప్పింటాకు చెట్టు ఆకుల్ని తీసుకున్న తర్వాత నేను ముందు చెప్పాను కదా సో ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే కంపల్సరీగా మీకు అయితే రిజల్ట్ అనేది వస్తుంది ఓకేనా ఇంకేమైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి అదే విధంగా సో వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకేమైనా చెట్లు ఉన్నాయో చూస్తున్నాను ఓకే బై ఫ్రెండ్స్.